रेल शासन मंडली बिल्ल तिस्कृत बिल्ल कमी सूची बिल्ल कौन सल कमी शासन मंडली रो बिल प्रवेश बिल राजधानी मूड रोज बिल मुख्यमंत्री आमोदी शासन पंप शासन मंडलो अंदर चूस शासन मंडली शासन सब गाँव पार्लमेंट राज्यसभा लोकसभा निबंधन रूल आबंधन कार्यक्रम चैरम राष्ट्र प्रयोजन की राष्ट्र प्रजल की प्रभुत् आदि उपयोग प्रजास्वाम्य राज्य प्रणाली राष्ट्र प्रधान चूस निबंधन प्रकार चैरम चली पार्टी समयानुकूल का निबंधन अगुण वालू कार्यक्रम चयले अनेपड़ी चंद्रबाबुना डायरेक्ट अंत उन्नतम स्थाई आ व्यक्ति आये पार्टी की आये नायक चंद्रबाबुना की लोबड़ी अनेपड़की अभी मूड साल तिपी निशिक्षणाधिकार पंपतना अच्छे अंत का सतम पड़े दट को आक्रम दी उ प्रकार मल्ली संबंधा मल्ल शासन सब प्रवेश शासन सब आमको मल्ल शासन मेट शासन मैं अट्ना शासन सब निबंधन प्रकार आमोद मरी चैरम गारे दिन प्लेस विषयानी नि मन राकृष्ण गाड़ी रास्ता शासन मंडल चैरम गे दी शासन मंडल टेबल टेबल आये आमोद लेकिन चेयल शासन मंडल चैरम तरह आमोद लेकिन ये पेपर आईना सर टेबल अब रामकृष्ण अभिषेक दिखता टेबल
దాకా చర్చించుకున్నాం. చర్చించండి, చర్చకొచ్చి మేము అడిగాను ఏదైతే పేపర్ బిల్ ఉందో ఆ బిల్లు మనకు అత్యవసరం కాబట్టి ముందు వ్యాగ్రీ చేయండి అన్నాం. మరి ఆఖరికి వచ్చి సరైన ఇప్పుడు ఏదో ముందు చేయండి అని చెప్పాం. చెప్పిన సంఖ్యాబలం ఉందని చెప్పి వీధి రౌడీలు ఆ శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు మా మంత్రుల మీద వచ్చి దాటి వచ్చారు. దుర్భాష రైతుగా ఇష్ట రాజ్యంగా చేశారు. సాక్షాత్తు శాసన మండలంలోనే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ నిబంధనల విరుద్ధంగా కెమెరా సెల్ ఫోన్ పట్టుకుని ఇవన్నీ కొన్ని దృశ్యాల్ని అటు ఇటు దృశ్యాలు వచ్చి వక్రీకరిస్తూ తీయడం మొదలుపెట్టాడు. సాక్షాత్తు డిప్యూటీ చైర్మన్ గారే లోకేష్ గారు మీరు పని చేయకూడదు ఆ పని అని చెప్పి చెప్పారు. ఇవన్నీ రికార్డు ఇవన్నీ వాస్తవాలు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రదర్శించుకుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రజల ద్వారా అభిప్రాయం వచ్చి గౌరవించే మరి స్వామి స్థాయి కానీ ఆ ఆలోచన కానీ మరి మరి ఇవాళ తెలుగుదేశం పార్టీకి లేదు. ఇది వాస్తవాలు కాదా? ముప్పై రోజులు అయిపోయిన తర్వాత మూడు నెలలు అయిపోయాయి, మళ్ళీ బిల్లు వచ్చాయి, మళ్ళీ బిల్లులో శాసనసభ వేసింది, శాసనమండలిలో వచ్చి మళ్ళీ మళ్ళీ గొడవ పెట్టి అవసరం చేశారు. కానీ ముప్పై రోజులు అయిపోయాయి. నిబంధనల ప్రకారం ముప్పై రోజుల్లో కానీ రెండోసారి కానీ శాసనమండలి కానీ ఆమోదించకపోతే ఆటోమేటిక్గా టీం మీద ఆమోదించినట్టే. అది నిబంధనలో ఉంది, చట్టంలో ఉంది, రాజ్యాంగంలో ఉంది. 2500 కోట్ల రూపాయల నిధులు సమకూర్చింది. ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. దాంట్లో 10,000 కోట్ల రూపాయలు వచ్చి ఏం చేశామంటున్నారు. నేను మాట్లాడుతుంటే వచ్చి కొత్త ఉద్యోగం పార్టీ కార్యకర్త కాదు, పార్టీ కార్యకర్తతో నేను ఉన్నప్పటికీ నేను పార్టీ కార్యకర్త అయినా ఈరోజు మాట్లాడుతున్న అధికారపూర్వకంగా మాట్లాడుతున్నాను. ఈ శాఖను పర్యవేక్షిస్తున్న మంత్రిగా నేను చెప్తున్నా. ఇంతకుముందు శాసనసభలో చెప్పాను, మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు తెలియాలని తెలుగుదేశం పార్టీ ఆ నాయకులకు తెలియాలనే ఉద్దేశంతో మళ్ళీ మేము ముందుకు వచ్చి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధించి మరి ఇచ్చిందా ఇచ్చింది 1500 కోట్ల రూపాయలు. 1500 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏపీ రియాలిటీ యాక్ట్ ప్రకారం వచ్చింది 1500 కోట్ల రూపాయలు. నువ్వు ఖర్చు 10,000 కోట్లు పెట్టాను, రాష్ట్ర ప్రభుత్వం ఖజానా పెట్టాను కాదు. నువ్వు ఇది ఖర్చు పెట్టింది 7,635 కోట్లు మాత్రమే. 7,635 కోట్లు మాత్రమే. ఆ 7,635 కోట్లను చూస్తే పన్నుల కోసం ఖర్చు పెట్టింది. అంటే వాస్తవంగా అక్కడ వేస్తున్న రోడ్లకు కానీ అక్కడ వేస్తున్న కనిపిస్తున్న అరకొరగా కనిపిస్తున్న బిల్డింగ్లకు కానీ అరకొరకు కనిపిస్తున్న దానికి కానీ దాంట్లో దోపిడీ కానీ అన్ని కలుపుకుంటే ప్రైజ్తోనూ నీ అన్ని నీ దాహంతో అంతా చూస్తే 5,674 కోట్లు మాత్రమే పనుల మీద ఖర్చు చేశారు. 5,674 కోట్లు మాత్రమే. ఈ 5,674 కోట్లు ఖర్చు పెట్టడానికి అక్టోబర్లో తీసుకొచ్చాం. మన త్వరగా బాండ్స్ అమ్మారు, ఈ కార్యక్రమం చేశాం. వాటర్ లోన్లు కట్టడానికి ఆ ఇంట్రెస్ట్ లోన్లు అట్లా ఆపే రీపేమెంట్లు కట్టడానికి 329 కోట్లు. ఇది ఈ 5,674 కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రభుత్వ ఖజానా నుంచి కాదు, మన బడ్జెట్ నుంచి పెట్టలే, బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టారు. ఇది ఆ అప్పులు తాలూకు ఈఎంఐ వడ్డీలు కలిపి 329 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంత చెప్తే ఎంత బాధ అంటే ఎంత కడుపు కడుపు కరుక్కుపోతుంటే అర్థం అవుతుంది.
ఈ ప్లాన్ లేసే చూసారండి పండ్లు కొట్టుకుంటూ ఇంటికి ప్లాన్ లేస్తాం అలాగా ఆటికి ప్లాన్ లేసిన వాళ్ళకి ఈ ఆర్టీజీ ప్లాన్ లేసిన వాళ్ళకి అడ్వాన్స్ గా ఇచ్చింది పూర్తి ఇచ్చింది కాదు పూర్తి ఇచ్చింది కాదు సుమా ఎంత అమ్మ పూర్తిగా ఇచ్చారు కానీ పూర్తిగా ఇచ్చింది కాదు అడ్వాన్స్ గా పే చేసింది 320 కోట్ల రూపాయలు ప్లాన్ల కోసం ఆర్టీజీకి కన్సల్టింగ్ ఛార్జెస్ ఇచ్చారు అంటే ఎంత दाकोचि इंको पद रूपये खर्चुट आर्चु पद पार्टी कार्यकर्ता का मंत्री चूस्त मंत्री विषयानी अभिवृद्धि प्राता कार्यक्रम तृप्ति वास्तव का मरी राष्ट्र प्रधान गारिकि अड़े कदमी बजेट कदम कदा यस नागल तुम अरबू लोन रूप में तस्कोचार अटो नीचे अमरावती बाट्स आंध्र बैंक इंडियन बैंक दूसर विद्या बैंक दूसर अंत मरी అసలు రాష్ట్ర ప్రధాని పట్ల ఏ మాత్రమే నీకు బాధ్యత ఉందా అని చెప్పినా అడుగుతున్నాను మళ్ళీ ఇంకంటారు